కాదండి. ఇప్పుడు ఒకిద్దరు కలవాలి అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆ ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళిద్దరు కలిసేలా చేసే వ్యక్తిని ఏమంటాం మనం? వారధి. వారధి కాదు, అద్భుతం అంటాం, అద్భుతం అంటాం. ఇది రామాయణంకి తీసుకెళ్తే హనుమంతుడు అంటాం, రామాయణ స్టోరీ కనెక్ట్ చేస్తే హనుమంతుడు అంటాం. హనుమంతుడు ఏంటి? వారధ కాదు కదా. సో ఆవిడ రామాయణంలో హనుమంతుడి పాత్ర ఎంత గొప్పదో, ఎంత ఔచిత్యం ఉందో, దీంట్లో రష్మిక గారి పాత్ర ఆఫ్రీన్గా అంత ఉంటుంది, అంత ఉన్నతమైంది. ఫస్ట్ సుమంత్ గారు, దత్ గారు, సుమంత్ గారు, సుమంత్ గారు, సుమంత్ చెప్పండి సార్. ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఎక్కడ చెప్పండి సార్. సుమంత్ గారు, ఈ సినిమా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్, బెస్ట్ రీజన్ ఏంటి? అను మిమ్మల్ని ఎలా ఒప్పించారు సార్? నేను ఎప్పటి నుంచో ఇలాంటి పాత్ర కోసం చూస్తూ ఉన్నానండి. అంటే హీరో పాత్రలు చేస్తూ లైక్ యూనో మంచి సపోర్టింగ్ రోల్స్, ఆథర్ బ్యాక్ సపోర్టింగ్ రోల్స్, అంటే వెయిట్ ఉన్న రోల్స్ ప్లస్ నెగిటివ్ రోల్స్, ఎందుకంటే మిగతా భాషల్లో అందరూ చేస్తున్నారు. అంటే హీరో పాత్రలు చేస్తూ కూడా చాలా మంచి కీలకమైన సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ అందరూ దే డూయింగ్ ఇట్ ఎట్ హాలీవుడ్, దే డూయింగ్ ఇట్ ఎట్ బాలీవుడ్, దే డూయింగ్ ఇట్ నౌ దట్స్ కమ్ టు ద సౌత్. అండ్ అలా ఆ టైంలో వెతుకుతున్నప్పుడు చాలా టైం వరకు రాలేదు ఇలాంటి పాత్ర. ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఫైనల్గా స్వప్న నాకు ఫోన్ చేసి హను గారు నన్ను వచ్చి కలిసి నాకు ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ కీన్. నా పాత్ర నాకు నచ్చింది. సో దాని గురించి ఎక్కువ చెప్పలేను. ట్రైలర్ కూడా ఎక్కువ చెప్పలేము. అంటే కొంచెం ఇట్స్ వెరీ డిఫికల్ట్, అంటే సినిమాని హ్యాంపర్ చేయడానికి అవకాశం ఉంది, అందుకని లైక్ యూనో చాలా కొంచెం సీక్రెటివ్గా పెట్టాల్సి వచ్చింది. సుమంత్ గారు, హలో సుమంత్ గారు, మీరు రెండవసారి సోల్జర్ రోల్ చేస్తున్నారు, భూమికతో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పేరు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఓ ఇట్ వాస్ వండర్ఫుల్. 22 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ ఒక పేరుగా కలుస్తున్నాం, యువకుల్లో చేసాం, 22 ఇయర్స్ అయింది. సో థ్యాంక్ యూ టు ఆర్ టీమ్ ఫర్ గెటింగ్ అస్ బ్యాక్ టుగెదర్.